అందరికి నమస్కారం. అదేవిధంగా మన జన సైనికులందరికీ, అదేవిధంగా మన పంచకర్ల సందీప్ అన్నయ్యకి, అదేవిధంగా మన జనసేన వీర మహిళలందరికీ నా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న రామును రాజ్యం తీసుకువస్తానని చెప్పి ఈరోజు రావణ రాజ్యం మేలుతున్న, పరిపాలన అందిస్తున్న ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తున్న నిన్నటి సంఘటన. ఎందుకంటే ఈరోజు ఒక మహిళ మీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా ఉంటూ నిన్న జరిగిన దాడిలో మహిళలని కూడా చూడకుండా లంజి అనే మాటలు పదే పదే వాడడం జరిగింది. అరే నా కొడకల్లారా, మీ ఇళ్లలో మీ ఆడపడుచుల్ని మేము లంజి అంటే ఎలా ఉంటదిరా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక భార్య ఉంది, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఒక చెల్లుంది, అది కూడా ఆలోచించాలి. వాళ్ళు కూడా స్త్రీలే. మేమంత దిగజారిపోయి మాట్లాడటం లేదు. మేము గాని దిగజారిపోయి మాట్లాడటం మొదలు పెడితే మాత్రం ఎక్కడి దాకా వస్తారా మీరు? మీరు గుండాలు పెట్టుకుని, మీరు పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు ఈరోజు దాడులు చేస్తారా? స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తా, క్షమాపణ చెప్పమని అడగతా అంటే నువ్వు గుండాలను పంపిస్తావరా? మహిళా నాయకురాలు మీద కూడా మీరు అంత కఠినంగా, మీరు అంత ఎద్దిగా పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారా? లఫ్ట్ నా కొడకల్లారా, మీకు ఒక అక్క చెల్లెలు ఒక అమ్మకే పుట్టారా? మీరు ఒక అమ్మకే పుట్టారా? ఒక ఆడపిల్లని పెట్టుకుని మీరు లాయి కొడతా అన్నాడు ఒకరు వీడియోలో చూస్తా ఉంటే ఏమని మాట్లాడాలరా? బూతులు వస్తున్నాయరా? కాకపోతే మా నాయకుడు మాకు అది నేర్పిలా, సంస్కారం నేర్పించాడు, అహింస మార్గంలో నడవాలి అనుకుని చెప్పుకునే మార్గం నుంచి తీసుకొచ్చి మీరు ఈరోజు నా కొడకల్లారా మీరు వచ్చి ఇలాంటి ప్రభుత్వం వచ్చిందని నేను అనుకున్నా. మా పెద్దలు చెప్పేవాళ్ళు బ్రిటిష్ హయాంలో వాళ్ళు ఒక విధంగా పరిపాలించేవాళ్ళు చాలా దారుణమని. ఈరోజు ఇది చూస్తా ఉంటే నిజం అనిపిస్తుంది, వాళ్ళకంటే ఘోరంగా పరిపాలిస్తున్నారు వీళ్ళు నాకు తెలిసినంత మాత్రం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారయ్యా? మీరు వస్తా ఉంటే కనీసం స్పందించే ఇది కూడా లేదా? మీరు ఆంధ్రప్రదేశ్కి సీఎం అని ఫీల్ అవుతున్నారా, లేకుంటే ఇంకేమైనా ఫీల్ అవుతున్నారా మీరు? అంతేలేండి, మీ ప్రభుత్వంలో ఉండే నాయకులే మిమ్మల్ని సీఎంగా భావించట్లేదు ఇప్పుడు దాకా కూడా. వాళ్ళు అదే ఆశ్చర్యానికి గురైపోయి ఉన్నారు. అలాంటిది ఇంత జరుగుతా ఉన్నా ఏం మాట్లాడతారు? మీ హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయి ఉండి ఒక మహిళల మీద దాడి జరుగుతా ఉంటే కనీసం ఇప్పటి వరకు స్పందించకపోయారు, ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి ఆలోచించాలి. మానవత్వం అనేది ఉంటది కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మనస్సాక్షి అనేది ఉంటది కదా? పదే పదే మనస్సాక్షి అని మాట్లాడతారు కదా, ఈరోజు మీకు మనస్సాక్షి అనేది ఉంటది కదా? దాన్ని ఒకసారి అడగండి. అంటే మనస్సాక్షి అంటే మీరు అనుకుంటారేమో, మళ్ళీ మీ కార్యకర్తలు కూడా చాలా మేధావులు సార్. ఒకప్పుడు నేను ప్రభాకర్ రెడ్డి, అమెరికా ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇస్తే మీ మేధావులంతా మీడియా సమక్షంలో వచ్చేసి అదాల ప్రభాకర్ రెడ్డి గారిని తిట్టాడు అనే మాటలు మాట్లాడారు. అలాంటి మేధావులు కాబట్టి చెప్తున్నాను సార్, సాక్షి మనస్సాక్షి సార్, సాక్షి ఛానల్ కాదు సార్. అలాంటి మనస్సాక్షి ఉంటే ఒకసారి మీరు ప్రశ్నించుకోండి సార్, మానవత్వం అనేది ఉంటది కదా సార్? కొంచెమైనా మనిషి పుట్టినప్పుడు ఇంత జరుగుతా ఉంది సార్, ఒక్క కొన్నిసం స్పందించే ఇది ఉందా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన రాపాక వరప్రసాద్ గారు సింగిల్ మ్యాన్ ఆర్మీ, అమ్మో చాలా ఇది. ఆయనకి ఈ రోజు ఇంత చరిష్మా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, అవునా కదా? మేము కూడా ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, కోస్తాంధ్ర నాది, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. అలాంటిది జనసేన పార్టీలో వచ్చి గెలిపించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లేశారు. ఈ రోజు అలాంటి రాపాక వరప్రసాద్ గారు మొన్న విషయంలో స్టేషన్కి వెళ్ళినప్పుడు జన సైనికులందరూ తోడుగా ఉంటే ఈ రోజు అంతా జరగతా ఉన్నా గానీ అన్ని దాడులు జరుగుతున్నా కనీసం స్పందించే సమయం మీకు లేదా రాపాక వరప్రసాద్ గారు? మీకు ఇలా పార్టీ కంటే మీకు ఎడ్ల పండ పంద్యాలు ముఖ్యం అయిపోయాయా? ఒకసారి ఆలోచించాలి. చాలా సిగ్గుచేటుగా భావిస్తానో మీకు ఉంది. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు కనీసం వాళ్ళు నిజంగా వాళ్ళు దానికి ప్రతీకారం తీసుకునే రోజులు వస్తా ఉన్నాయి. నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, నిజంగా మహిళల మీద జరిగిన ఇది దాడికి నిజంగా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిందే. అందులో వైసీపీ నాయకులు ముఖ్యంగా, అరే వైసీపీ నాయకులకి జనగణమన పాడడం, మన నేషనల్ అంతా పాడడమే రాదురా, ఈ రోజు వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం చేసుకున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్. మీరు మహిళలు గుళ్ళల్లో కూర్చోమంటే బయటికి రండిరా, లంజల్లారా అని మాట్లాడతారా మీరు? మీరు ఒక పుట్టుక పుట్టారా? ఒక తల్లి కడుపున పుట్టారా మీరు? ఎలాంటి తలుపు కడుపును పుట్టారా మీరు? అసలు చీ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? బేవాస్ నా కొరకల్లారా మీరు? చీ, అంతేలేండి, రాజు కరెక్ట్ అయితే కదా ఇక్కడ వీళ్ళది కరెక్ట్ ఉండడానికి. గుర్తు పెట్టుకోండి వైసీపీ గుండాలు, మీరు గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా మేమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ మేము గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పగులుంది. జైన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.